గొడవలు భూతగాదాలు మనిషిలోని మానవత్వాన్ని మరుగున పడేస్తున్నాయి. భూతగాదాల నేపథ్యంలో కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో చోటు చేసుకుంది. అదృష్టం బాగుండి బతికిపోయారు, కానీ లేకుంటే ఓ కుటుంబం మొత్తం కరెంటు షాక్కు బలయ్యేది. నారాయణఖేడ్ మండలం సంజీవన్రావుపేట్ గ్రామానికి చెందిన ధనియాల రాములకు కొంత భూమి ఉంది. దీనికి సంబంధించి రాములకు ఆయన సోదరులకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు స్థానిక సర్పంచ్తో కలిసి తన కుటుంబాన్ని చంపేందుకు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు రాములు. బురదల దున్నేటప్పుడు కరెంటు పెట్టారు సార్, మారా ఇప్పుడు ఇంటి కాడవి కరెంటు పెట్టారు. అప్పుడు ఈ సర్పంచ్ వీళ్ళందరి ఇంటి మీదకి వచ్చారు కొట్టతందుకు వాళ్ళందరూ. ఇప్పుడు మాకు పానంకు ముక్కున్న సార్, రెండు సార్లు వచ్చాను కడవి. భూమి గురించి జాగ గురించి గొడవలన్నీ సార్, ఇప్పటికి 2 సంవత్సరాల కింద అయింది. ఆడు 2 సంవత్సరాల నుంచి ఇది కాంది 4 దినాలు ఆ చేను కాడికి వచ్చి కారు వేసుకొని వచ్చి మందు తాగుతాడు ఆయన మా చేను కాడ. మా మీద కేసు వాళ్ళ మీద 7 మంది మీద పెడితే వాళ్ళ మీద కేసు కొట్టేసారు. మా 3 మీద కేసు నడుస్తుంది సార్. ఇంటి కాలండి చేనులో సాటాలు కాలబెట్టేసారు పెట్టండి. శుక్రవారం రాత్రి విద్యుత్ మీటర్ నుంచి ఇంటి తలుపుకు కరెంటు కనెక్షన్ ఇచ్చి హత్య చేయాలని చూశారని ఆరోపించారు. డోర్ తెరిచే సమయంలో తన కూతురికి కరెంటు షాక్ కొట్టిందని స్థానికులు గుర్తించి విద్యుత్ సరఫరా తొలగించి కాపాడారని వెల్లడించారు. గతంలో కూడా తమ కుటుంబాన్ని హత్య చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయంటున్నారు రాములు. మాకు ఇంటి మీదకి 2 మాటలు గొడవకు వచ్చిండ్రు, మరి 2 మాటలు కరెంట్ షాక్ పెట్టిండ్రు, ఇప్పుడు ఇల్లుకు పెట్టిండ్రు, 2 మోటార్లు పెట్టిండ్రు. మరి మాకైతే ఎప్పటికున్న ప్రాణాలకు ప్రమాదం ఉంది. 2 మాటలు కొత్త సర్పంచ్ మా ఇంటి మీదకి వచ్చిండు, కొట్టని కూడా వచ్చిరాలు, మొత్తం మన కుటుంబంతో సహా వచ్చిండు. చేనికాడ పాలెలతో బాధ ఉన్నది. ఇంటికాడ భూమి గురించి ఈడ కొట్లాడితే మేము ఇల్లు కట్టుకుందామని పెట్టుకుంటే భూమి గురించి ఈడ కూడా మాకు 2 ఏళ్ళే మాకు ఉండనిస్తారా? మా ప్రాణాలకు ఎప్పటికున్న ప్రమాదం ఉన్నది. మీ దయచేసి మీరు ఏం చేస్తారో నాకు అది అంతా తెలియదు. మా ప్రాణాలు మీ గవర్నమెంట్ చేతులు ఉన్నాయి. మరోవైపు ఈ ఘటనపై రాముల కుటుంబం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిజానిజాలను విచారించి కారకులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.